జిల్లాల గత కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయం పూర్తిగా నీట మునిగాయి. ఈ కార్యాలయం ముందు మోకాల లోతు నీరు నిలబడంతో కార్యాలయం వెళ్లేందుకు ఇటు అధికారులు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కార్యాలయానికి రోజు 5 మండలాల ప్రజలు పలు సమస్యలతో వస్తుంటారు. పుదూరు గ్రామానికి వెళ్లే పంట కాలువ ఆక్రమిత కావడంతో ఆ పంట కాలువపై ఆక్రమించి పక్కా భవనాలు ఏర్పాటు చేశారు. దీంతో నీరు ఆ కాలంలో ప్రవహించకుండా ఇలా వృధాగా పోతుందని, దాదాపుగా ఈ పంట కాలుపై సుమారు 200 ఎకరాల సన్నకారు రైతులు ఆధారపడి ఉన్నారు. ఇకరైనా అధికారులు స్పందించి ఈ పంట కాలుపై ఆక్రమణ తొలగిస్తే నీరు వృధా పోకుండా నేరుగా రైతుల పొలాలకు అందుతుంది. ఈ రైతులతో పాటు ప్రజలు కూడా కష్టాలు తీర్తాయి అని రైతులు కోరుతున్నారు. ஒரு ஒன்றரை